అన్నది తెలియడం ప్రధానం. ఈ కన్ను నేను తెచ్చుకోలేదు నా చిన్నతనంలో, భగవంతుడు పెట్టాడు. ఈ కంటిని ఇంతకాలం నుంచి ఆయనే రక్షిస్తున్నాడు, ఎప్పటికీ ఆయనే రక్షిస్తాడు. అటువంటి భగవంతుడికి కృతజ్ఞతావిష్కారమునకు కన్ను గుర్తు. అటువంటి కన్ను భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీపం పెడతారు భగవంతుడికి. అయినప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తిస్తే, ఎన్ని దీపాలు పెట్టారో అన్ని దీపాలు లోపల వెలుగుతూ ఉండాలి. కోటి దీపోత్సవం లోపల జరగాలి. లోపల కోటి దీపోత్సవం ఎప్పుడూ జరుగుతోందని గుర్తు ఏమిటంటే, కృతజ్ఞతతో మనిషి బ్రతకగలగాలి. ఉండవలసిన గొప్ప లక్షణాల్లో మనిషికి ప్రధానమైంది కృతజ్ఞత. మిగిలిన ప్రాణులకు వదిలిపెట్టండి, మనిషికి కృతజ్ఞత ఉండాలి. రామచంద్రమూర్తి గుణముల గురించి అడుగుతూ వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేడి చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు. ధర్మాత్ముడు కృతజ్ఞత కలిగిన వాడెవరు అని అడుగుతారు. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం. ఒకళ్ళ దగ్గర ఉపకారం పొంది ఆ ఉపకారాన్ని మర్చిపోతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు, దానిని కృతజ్ఞత అంటారు. ఒకరి దగ్గర ఏదో ఉపకారం పొందాడు, ఆయన పేరు చెప్పేటప్పటికి ఆయన చేసిన ఉపకారం ముందు జ్ఞాపకం రావాలి. ఆయన అండి మహానుభావుడు, ఎంత ఉపకారం చేశాడండి అనగలగాలి. రాముడి గురించి చెప్తూ రామాయణంలో ఒక మాట అంటారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారణాం శతమప్యాత్మవత్తయా అంటారు. తెలిసో తెలియకో అనుకోకుండా ఎవరో రాముడికి చిన్న ఉపకారం చేస్తే వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ వాళ్ళా అండి అని పొంగిపోతుండేవట. 100 అపకారాలు చేసినా సరే వాళ్ళు మారాలి అని అనుకుని దాన్ని మరిచిపోయేవట. కృతజ్ఞత మనిషికి ఉండవలసిన లక్షణం. చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని దీపాలు పెట్టాడు అన్నది ఎంత అవసరమో, దీపాలు ఎందుకు పెట్టాడో తెలుసుకొని లోపల కోటి దీపోత్సవంగా కృతజ్ఞతా లక్షణాన్ని పెంచుకోవాలి. భగవంతుడు ఈ కన్నిచ్చినందుకు ఆయనకి దీపం పెట్టారనుకోండి, అప్పుడు ఈ కన్ను ఎవరిది? ఈశ్వరుడు నిర్మాణం చేశాడు. దీని వెనక జ్యోతిగా ఉండి చూడడానికి ఎవరు అవకాశం కల్పిస్తున్నారు? ఆయన కల్పిస్తున్నాడు. అప్పుడు ఆయన సంతోషించాలంటే మీరు ఎంతసేపు పూజ గదిలో కూర్చోగలరు? తెల్లవారుజాము నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు పూజ గదిలో కూర్చోగలరా? కూర్చోలేరు. కానీ నిజమైన కృతజ్ఞత ఏమిటి? ఈశ్వరుడు ఈ కంటితో